విచ్చేసిన మీడియా ఫ్యామిలీకి నమస్కారం. నేను ఈరోజు మార్నింగ్ ప్రకాష్ రాజ్ గారిది చూశాను ప్రెస్ మీట్. నేను నిన్నే చెప్పాను, ఎక్కడో ఎవరైనా ఒకరిని ఆయన పక్కన పెట్టి ఎవరైనా ఒక బీపీ మాత్ర ఇస్తే ఆయనకి బాగుంటుందని బీపీ మాత్ర వేసుకోకుండా వచ్చేస్తున్నాడు. ఆయన అపరిచితుల్లాగా ఏవో మాట్లాడుతున్నాడు. మార్నింగ్ ఆయన ఏవేవో మాట్లాడారు. ఇది ఒక ఫ్యామిలీలో జరిగే ఎలక్షన్ని ప్రతి ఒక్కటి తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. ఆయనకి ఎందుకు ఇంత నెగిటివిటీ, ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్, ఇంత పగ రాగద్వేషాలు ఎందుకు అనేది ఐ హ్యావ్ నో క్లారిటీ. అసలు క్లారిటీ అనేదే లేదు నాకు, ఎందుకు ఆయన ఇలా చేస్తున్నాడు. ఈ ఇష్యూ కానీ ఆయన ఎలక్షన్ కమిషన్ కానీ ఇచ్చి వాళ్ళు కానీ మమ్మల్ని పిలిచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే, నాలుగు గోడల మధ్యన ఐపీఏది ప్రకాష్ రాజ్ గారు అనుకొని డ్యాన్స్ చేసే ఆరోపణలు ఏవీ లేవు అని సాఫీగా వాళ్ళే చెప్పేవారు. ఆయన మీడియా ముందు వచ్చి క్రాకడైల్ టీయర్స్, ముసలి కన్నీళ్ళు పెట్టి ఈ డ్రామాలు, ఈజ్ అ గుడ్ యాక్టర్, రియల్ లైఫ్లో కూడా యాక్ట్ చేస్తాడని ఎంతోమంది చెప్పినా ఈరోజు అందరికీ, మీ అందరికి కూడా అర్థమైంది. సో ఆయనకు నేను క్లారిటీ, ఆయన అడిగిన దాని ప్రతిదానికి నేను క్లారిటీ ఇస్తాను. ఫస్ట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దని, నాకు పేపర్ బ్యాలెటే కావాలని లెటర్ పెట్టాను. ఎందుకో ఫస్ట్ అది చెప్తాను. నేను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉందని ఎలక్షన్ కమిషన్ ముందే చెప్పగా మా సలహా తీసుకోలే, మా ఒపీనియన్ అడగల, వాళ్ళకి అవసరం లేదు. దే ఆర్ అన్, రేపు అందరూ గౌరవనీయులు ఉన్నారు, రీజనబుల్ పీపుల్ ఉన్నారు. సో ఇలా జరిగేటప్పుడు, ఇంక ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు మా ప్యానెల్లో చాలామంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దు, మేము పేపర్ బ్యాలెటే ప్రిఫర్ చేయండి అని. సి, ఐఎమ్ ఏ టెక్కీ, నేను ఒక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్. నేను లేదు అడ్వాన్స్ అవుతున్నాం వెళ్దాం అంటే మెజారిటీ ఆఫ్ మై ప్యానెల్ మెంబర్స్ వాళ్ళు వద్దు వద్దు బ్రదర్, వద్దు బాబు, వద్దు తమ్ముడు, వద్దు, ఇది కరెక్ట్ కాదు నాన్న, పేపర్ బ్యాలెట్కే వెళ్దాం అన్నారు. పోయినసారి ఎలక్షన్ కూడా పేపర్ బ్యాలెట్లోనే కదా జరిగింది. సరే అని చెప్పి పేపర్ బ్యాలెట్కి ఒప్పుకున్నా, నేను లెటర్ పెట్టాను. ఇంకోటి కూడా అన్నారు, రేపు మనం గెలిచిన తర్వాత రేపు మళ్ళా ఆయన బీపీ మాత్రం వేసుకోకుండా మళ్ళీ అక్కడికి వచ్చి ఈవీఎంలు ట్యాంపర్ చేశాడు, విష్ణుకి సత్తా ఉంది, ఆ గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేశారు, ఈ గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేశారు, వీళ్ళు చేశారని ఆయన మళ్ళా పొనకం వచ్చి ఏదేదో మాట్లాడతాడు. ఆయన పేపర్ బ్యాలెట్ అయితే ఆయన 200 సార్లైనా లెక్క వేసుకోవచ్చు, ఇదిగో ఇది పేపర్, ఇది ఓటు అని. వాళ్ళ ప్యానెల్ అంతా చెక్ చేయొచ్చు, వాళ్ళ ఎలక్షన్కి వాళ్ళ తరపున నిలబడిన వాళ్ళు కూడా చెక్ చేయొచ్చు, పేపర్ బ్యాలెట్ని హ్యాపీగా 200 సార్లు చెక్ చేయొచ్చు. చెక్ చేసిన తర్వాత కూడా గెలుపు నాదే అని తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటను కూడా మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటను కూడా మర్చిపోకండి.